हेलो फ्रेंड्स नेनु कोमल्नि वेलकम टू मनस्वी लॉग्स नेनु प्लम केक चेस्तानन्नमाट ड्राई फ्रूट्स वेसी दानिकी ओक हाफ कप शुगर तीसुकोनी ओट्टी पैन लो वेसी इदि कारमेल चेस्तानन्नमाट इदि ब्राउन कलर कलर बागा वच्चाक ओक पाव कप वाटर मनं हाट वाटर याड चेसुकोवाल दींट्लो डार्क वस्तु कलर केक की कलर कोसमन हाफ कप शुगर दीकान पट्टी पैन अला वेस्ते करी विधा वन पाव कप हाट वाटर तीसेंटे वाटर वेगा इधन अला बदलते सौंड वो इधर बॉइल अव्वाली बॉइल तरह आफ सैड नैन वन अंड हाफ कप मैदा तस्कना सो इधी हाफ कप शुगर यह विधा चुस्म हाफ कपेमो मैं पौडर से मिक्स केक मिक्स टू थ्री मिनट बॉइल अच्छे सैडेदा के कुकर कुकर्ना దీనికి ఎగ్లెస్ కేక్ అన్నమాట ఎగ్ వేయడలేదు ఎగ్ కి బదులు కర్డ్ వేసుకుంటున్నాము ఆయిల్ వేసుకుంటున్నాము బాయిల్ అవ్వాలి డార్క్ గా కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో पक्न पेक बाॉल वाटर तीसुकुन्नानु पात्रलो ग्रेप्स ड्राई ग्रेप्स तीसुकुन्नानु कदा इवि ब्लैक ड्राई ग्रेप्स अन्नमाट दानि बॉइल चेद्दामु 5 टू 7 मिनट्स वाटर लो वेस्तुन्नानु इप्पुडु ग्रेप्स अन्नमाट किस्मिस पाव कप हाफ कप तीसुकुन्नानु सो टोटल वन अंड हाफ कप ग्रेप्स तीसुकुन्नामु दीनिकि 5 टू 7 मिनट्स बॉइल चेद्दामु
అది బాయిల్ అయ్యే లోపల మనం గ్రేప్స్ బాయిల్ అయ్యే లోపల షుగర్ ఒక హాఫ్ కప్పు షుగర్ మిక్సీ జార్లో వేసుకుందాము. దీంతో పాటు నాలుగు యాలకులు, ఒక చిన్న చెక్క దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు అన్నమాట. ఇవి అన్ని షుగర్ షుగర్లో వేసేసి పౌడర్ చేసుకుందాము. షుగరు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు పౌడర్ చేశాను. దీన్ని జల్లెడ పట్టుకుందాము. గ్రేప్స్ బాయిల్ అయిపోయినాయి, మనం ఫిల్టర్ చేసి పెట్టుకుందాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్ కర్డ్ అన్నమాట, కర్డ్ తీసుకుంటున్నాను. దీనిలో హాఫ్ కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. బాగా కలిసిపోయేట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం జల్లించి పెట్టుకున్న ఈ షుగర్ పౌడరు, షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. షుగరు, యాలకులు, తర్వాత లవంగ, లవంగ చెక్క ఇవి మూడు వేసామన్నమాట. సో ఇప్పుడు మిక్స్ చేసుకుందాము. బాగా లంప్స్ లేకుండా, ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను మైదా పిండి 1.5 కప్ తీసుకున్నాను. మీరు కర్డ్కి బదులు ఎగ్ కూడా తీసుకోవచ్చు. నేను ఎగ్ వేయకుండా కర్డ్ తీసుకున్నాను అన్నమాట. కర్డ్ వేస్తున్నాను, వేసాను. తర్వాత ఇప్పుడు మైదా పిండి 1.5 కప్పు తీసుకున్నాను కదా, అది జల్లించుకుందాము. బేకింగ్ పౌడర్ 1 స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడా అన్నమాట. ఇవి మూడు కలిపి మనం జల్లించుకోవాలి. ఇప్పుడు జల్లించుకోవాలి. హాఫ్ కప్ తర్వాత బేకింగ్ పౌడర్, ఇది 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఇది మూడు కలిపి జల్లించుకోవాలి. ఇప్పుడు జల్లించి పెట్టుకున్న మైదా పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, తర్వాత వంట సోడా, బేకింగ్ సోడా అన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉండలు లేకుండా, అంటే లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి బాగా మనం.
మిక్స్ అయిపోయింది ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్యారమెల్ అది వేసుకుంటున్నాం కొంచెం హాట్ వాటర్ వేసి మిక్స్ చేద్దాము ఇప్పుడు బాగా మిక్స్ చేసేసాము చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట కరెక్ట్ గా మనం चक्कर फस्ट करगबेड़ा की पा कप वाड़ा वाटर तरवा इन ड्राई फ्रूट्स अभी वेक हाफ कप कैश्यूस हाफ कप वेस्ट ग्रेप्स उड़की कदा 5 to 7 मिनट्स दिन फिल्टर चसा कदा दाँ ऐड सोस मिक्स बागा सो मिक्स रेडी अयिपोयिंदि ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేద్దాము కుక్కర్ హీట్ అయిపోయింది ఇది దీని ఒకసారి మనం ట్యాప్ చేద్దాము ఎయిర్ బబుల్స్ కూడా ఉంటాయి పైన రెండు జీడిపప్పు వేసుకున్నాను మిగిలిన జీడిపప్పు ఓకే సో ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టేద్దాం చూసారా సో ఇప్పుడు నేను గ్యాస్కెట్ పెట్టాను కుక్కర్ మూతకి విసిల్ లేకుండా మనం 60 మినిట్స్ మాక్సిమం అవుతుంది 60 టు 70 అంటే మీడియం ఫ్లేమ్ లో పెడదాము వెయిట్ చేద్దాము 50 టు 60 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ 45 మినిట్స్ అయింది చెక్ చేద్దాము చూసారా చెక్ చేద్దాము కేక్ రెడీ అయిపోయింది
చూడండి ఏమ అంటుకోలేదన్నమాట అంటుకోకపోతే మనకు రెడీ అయినట్టు లెక్క స్టవ్ ఆఫ్ చేద్దాం ఇంకా అది కూల్ అయినాక మనం ఓపెన్ చేసి చూద్దాం సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను రెడీ అయిపోయింది కేక్ చూసారు కదా ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను స్టవ్